Hello, నేను సినిమా దాగనే హీరో సినిమా ఏంటంటారా అదేనండి శంకర్ గారు మంచి సినిమా తీస్తారు కదా ఆడు తెలుగులోనూ ఇడు తమిళ్లోనూ అబ్బబ్బ సూపర్ హిట్ ఇచ్చేశారు మరి అదే నేను నేనంటే జెంటిల్ మ్యాన్ ఈ వారం మన జెంటిల్ మ్యాన్ సినిమా తీసుకున్నాం అన్నమాట తీసుకుని సరిపోద్దా ఆ సినిమా ఒకసారి కాదండి 20 సార్లు చూశాను ఈ సినిమాలో హీరో గొప్ప షేడ్స్ ఉన్నాయండి అప్పటికే అప్పడాలు అమ్మినోళ్ళగా 2 బ్యాగులు పెట్టుకున్నాడు వెళ్ళిపోతాడే మళ్ళీ మరి పోలీస్ ఆఫీసర్లాగా ఇలాగ స్ట్రిక్ట్గా ఉండిపోతారు అర్జున్ గారు మరి 2 క్యారెక్టర్లు ఇలా చెయ్యాలంటే మరి చాలా కష్టం కదా ఇలాగోలాగ మెల్లిగా దూరిపోనాడు సీన్లోకి ఎవరదే కోణ నువ్వు నాశనం అయిపోతావు కోణ నేను నాశనమేడా సర్వ నాశనం అయిపోతావు కోణ వా చెట్టు కూడా మొలవదు కోణ నువ్వు ఉంటే దరిద్రుడు కోణ నువ్వు అంతే కోణ నువ్వు నా వెనకాతలు వస్తావు కోణ టికెట్ ఎలా కనిసాడా ఏటో అంత అయమయంగా ఉంది యాంకరింగ్ ఎలా చేయలేటో సరేలేండి మన అర్జున్ గారు అక్కడ 1 కోటి రూపాయలు ఉన్నదన్నమాట ఆ 1 కోటి రూపాయల సొమ్ముని ఎలాగైనా మా నా అర్జున్ గారు దాచేయాలని చెప్పేసి కొత్త రకం వ్యాసం వేశారు ముసలోళ్ళగా మనం కూడా అలాగే తయారైపోయామంటే మీరు గుర్తుపట్టండి అమ్మో అన్నట్టు ఆడేడో మనల్ని తిట్లు తిట్టి చెల్లిపోయాడు నేను ఆడి పని పడతాను మీరు నన్ను గుర్తుపట్టండి త్వరగా క్లియర్ చేయండి సార్ లారీ డ్రైవర్ సార్ పాపం సార్ ప్రాణం కోసం పోరాడుతున్నాడు ఏం చేయమంటావు వెళ్ళేదారులో హాస్పిటల్లో చేరుతాం సార్ ఈడియట్ ముందు బండి కనపట్లేదు వెనక బండి కనపట్లేదు పైగా మన దగ్గర డబ్బు ఉంది సార్ ప్రాణం సార్ ఏబిసిడిఎఫ్ఈజి నిమ్మంచం బిహెచ్ఐకేఎల్ఎం కనకాణం వీరానం మధ్యలో చూర్యుడు మాదానం ఓకారం చెక్కింది శ్రీశూలం బకారం కడగార కండ చేస్తాను పూజ చేసి కడగాలం పుట్టి సృష్టిస్తాదో జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను శాస్త్రం చెప్పినట్లా చెప్తాను కూడా నేను యాంకరింగ్ చేసుకున్నానా మధ్యలో నువ్వు వచ్చేటే నువ్వు నాశనం అయిపోతావు నువ్వు పనికిరావని ఎందుకు అన్నావు నువ్వు వస్తావని నాకు తెలుసుకోన ఒకటి నాశనం అయిపోతావు రెండు సర్వనాశనం అయిపోతావు
మూడు ఇలాగ అయిపోతావు కూడా. అత్మాను అజనడు నాశనం సర నాశనం ఎవరు చెప్పారు నీకు అలాగని? శాస్త్రం చెప్తుంది కోణ. శాస్త్రం రాత్రి కలకన్నాను కోణ, నైట్ స్లీప్లోకి వెళ్ళాను కోణ. కలకన్నావా నా మీద? నాకెప్పుడు నువ్వు కనబడలేదు కదా కళ్ళోనా? స్వప్నంలోకి వచ్చావు కోణ నువ్వు. నేను నాశనం అయిపోతావు కోణ నువ్వు. నాశనం గొడవరా. నేను రాత్రి అంతా డీవీడీ చూసి నిద్రపాటకు నేనుంటే ఇడి కళ్ళకి వెళ్ళగల కనబడ్డానా? ఇది కాదు కోణ. చూడు నువ్వురుకో నువ్వురుకో. అమ్మమ్మ ఈడు మనల్ని చంపేస్తాండండి. అయినా సరే మనం వాల్యుబుల్ టైం యాంకరింగ్ ఇవ్వాలి తప్ప. యాంకరింగ్ చెప్తాను నేను. ఒక్క నిజుడా తేండి రజ్జున గారు అక్కడ కోట్లు కోట్లు కొట్టేశారండి. అక్కడ రెండు కుక్కలు కూడా పెట్టేశారు. నేను కూడా ఆ సీన్ చేశాను కదా, నేను కూడా కుక్కలు పెట్టాలి కదా, నేను కూడా డబ్బు దాయాలి కదా. నేను కూడా ఇప్పుడు డబ్బులు దాయడానికి చిన్న ప్లాన్ వేసి ఆ సీన్లో దూరిపోయాను అన్నమాట. చూడు కోణ చూడు అది జరిగింది కోణ. నాశనమే కోణ. ఇది మనస్థానమే కదా, ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పు? వీటిని ఎక్కడికో ఎందుకు ఇక్కడే ఉంచుగా. చూడు మిత్రమా, మనం పోలీసులు వాళ్ళు తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి ఏమీ దొరకకూడదు. చూడు, మనం దొంగిలించిన డబ్బులు కానీ నగలు కానీ డాక్యుమెంట్లు ఇవేవి దొరకకూడదనే నేను ఈ ప్లాన్ వేశా. కొట్టుకెళ్ళి వచ్చేసరికి తలుపు తెరిచింది ఏంటా అని భయపడ్డా. మీకు ఎక్కువ శ్రమ కలుగుతున్నందుకు నన్ను క్షమించండి. ఇందులో శ్రమేం లేదయ్యా. వీటిని దాటి ఇక్కడికి ఎవ్వరూ జరపడలేదు. నువ్వెప్పుడు కావాలన్నా తీసుకొచ్చి పెట్టచ్చు, భద్రంగా ఉంటాయి.